దైవోక్తి లేని ఎడల, దైవోక్తి లేని ఎడల జనులు జనులు కట్టులేక తిరుగుదురు, కట్లు లేకయ్యే వారు తిరుగుదురు తిరుగుతారు. ధర్మశాస్త్రము అనుసరించువాడు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యుడు ధన్యుడు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకయ్యే వారు తిరుగుదురు తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ఎంతో ధన్యులు ధన్యులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు ఎందుకు పెట్టాడు? దేవుని మాట మానవుడికి ఒక హద్దులు నిర్మించాడు. మానవుడు ఈ భూమి మీద ఆయన సంరక్షణలో ఉండాలి అంటే దేవుని మాట ఎంతో వారికి అవసరమయ్యి ఉన్నది. ఈ భూమి ఆకాశములన్నిటికీ కూడా హద్దులు ఉన్నాయి. సర్వ సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు వాటికి ఒక హద్దులను నిర్మించాడు. అట్లాగే ఆయన స్వరూపములో మనలను సృష్టించిన దేవుడు, ఆయన చేతులతో మనలను సృష్టించిన దేవుడు, మనకి కూడా కొన్ని హద్దులను ఆయన నిర్మించున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు నాకు హద్దు లేదు, నాకు అడ్డు లేదు అని కూడా అనుకునేవారు ఉంటారు. అలాంటి వారి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుని ధర్మశాస్త్రము, ఆయన కట్టడలు నీకు అనుసరించిన ఎడల నీవు ఎంతో ధన్యుడు. నీకు మేలు కలుగుతుంది, రక్షణ కలుగుతున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకని మనలను ప్రేమించిన దేవుడు మనకు హద్దులు ఎందుకు నిర్మించాడు అంటే అది నీ రక్షణ కొరకు, నీవు క్షేమముగా ఉండాలి అని. ప్రసంగిలో చూడండి, ప్రసంగి 10:8 చూసినప్పుడు అక్కడ హద్దులు ఎందుకు నిర్మించాడో దేవుడు తెలియపరుస్తున్నాడు. గొయ్య త్రువ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాని పాము కరుచును. కంచె కొట్టి వేసిన వానికి ఏం కరుగు చెప్పండి? పాము కరుచును, పాము కాటుకు గురి అవుతాడు. దేవుడు మానవుణ్ణి కొన్ని హద్దులలో పెట్టాడు. ఏదైనా తోటలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడికి ఏమి ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? ఆదికాండము 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేదవని చనిపోతావు. ఆదిలోనే దేవుడు చెప్పాడు, నీవు నిరభ్యంతరముగా తోటలో ఆయన ఏర్పాటు చేసిన ప్రతి పండును నీవు తినవచ్చు. కొన్ని హద్దులు నీకు పెట్టాడు. నీవు సావకుండా, నిన్ను కాటుకు గురి కాకుండా, ఆ సర్పము నుండి నిన్ను కాపాడుట కొరకు. సర్పము కుయుక్తితో ఉన్నది కనుక నీవు మోసగించబడకుండా నీవు దేవుని సన్నిధిలో ఆయన సావాసములో ఆయన కుమారుడిగా ఉండాలి అంటే దేవుడేమన్నారు చెప్పండి? నీవు వాటిని ఏమన్నారు చెప్పండి? కింద వచనంలో చదువుతున్నారు కదా ఇప్పుడు, వాటిని తిను తినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు. దేవుడు ఏమన్నారు చెప్పండి? ప్రసంగిలో కంచెను కొట్టివేసిన వాడిని పాము కరుస్తుంది. నీ అద్దులు నీవు సిరిపి వేసుకుంటే నీకేం కలుగుతుంది చెప్పండి? శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. నీకు రక్షణ దేవుడిచ్చిన తర్వాత ఆ రక్షణ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు నీ రక్షణ భయముతో వణుకుతూ నీ రక్షణ నీవు కొనసాగించాలి.
దేవుడు మానవుడికి ఎందుకు ఇచ్చాడు రక్షణ చెప్పండి? ఆ రక్షణ నీకు ఎంతో అది జీవమయ్యి ఉన్నది కనుక ఆ జీవాన్ని నీకే అప్పగిస్తున్నాడు. కనుకని ఆనాడు సృష్టిలో మొదటి ఆదాము అవ్వలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు, కనుక ఈ కంచెను మీరు దాటినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మిమ్మలను పాము కరుస్తుంది. దేవునికి సోదరము, హల్లెలూయ. కంచి కొట్టివేసిన వాడు, కంచిని నిరాకరించిన వాడు, దేవుని మాటను ధిక్కరించి ఆజ్ఞలను ఉల్లంఘించిన వాడు ఏమవుతాడు చెప్పండి? తన ప్రాణానికి తానే ఉత్తరవాది. కనుకని నిర్గమాకాండము 12వ అధ్యాయములో మోషేతో దేవుడు తెలియపరుస్తున్నాడు. 12:23లో ఇశ్రాయేలీయులకు కొన్ని కట్టడలు నిర్మించాడు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్ముల మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటి పోయెను మిమ్మలను హతము చేయుటకు ఇళ్లలోనికి సంహారకుడు చొరనీయుడి స్వరపడనివ్వకండి. ఎందుకండి? ఆనాడు ఐగుప్తీయులకు నాశనం చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఆ దేశంలోనే ఉన్నారు. వారు వీరు ఒకే చోట ఉన్నారు. కానీ దేవుడు పంపించిన తెగులు ఎవరి మీదకి వెళ్తుంది చెప్పండి? దేవుడు భయము లేని వారి, దేవుడు రక్షణ లేని వారి. యోబు కుటుంబానికి రక్షణ ఏముంది చెప్పండి? దేవుని యొక్క కంచె ఉన్నది. సాతాను ఏమంటుంది చెప్పండి? యోబు విషయంలో సాతాను అంటుంది, యోబుకు కలిగిన సమస్తము మీద నీ కంచె వేసి ఉన్నావు కనుక అతను ఈరోజు నిన్ను ఆరాధిస్తున్నాడు. దేవునికి సోదరము, హల్లెలూయ. కనుక కంచి కొట్టి వేసిన వాడిని ఏం చేస్తుంది చెప్పండి? పాము కాటు వేస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, నీ ప్రాణానికి నీకే అప్పగిస్తున్నాడు ఈరోజు. అందుకే ఇశ్రాయేలీలతో, ఇదిగో మీ ద్వారబంధముల మీద రక్తాన్ని, నా రక్తము, నా నిబంధన లేని గుమ్మములో లేని ఇంటిలోనికి ఏమవుతుంది చెప్పండి? మరణము వస్తుంది. దేవుని భయము లేని వారు, దేవుని ఆజ్ఞలకు భయపడని వారి మీదకి ఏమొస్తుంది చెప్పండి? అక్కడ మరణం వస్తుంది. కనుక ఆ ద్వార బంధాలకు దేవుని యొక్క శిలువ, దేవుని యొక్క రక్తము లేకపోతే వారు ఏమవుతారు చెప్పండి? అక్కడ మరణిస్తారు. ఇది దేవుని యొక్క మాట. కనుకని యెహోషువా గ్రంథములో 2:17లో ఆ ఎర్రని దారము లేనప్పుడు రాహాబు వేశ్య గృహము ఏమవుతుందో చూడండి. అక్కడ చూడండి, ఆ మనుషులు ఆమెతో ఎట్లనరి, ఇదిగో ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక, నీవు మా చేత వేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులము అగునట్లుగా నీవు మమ్మలను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంటి ద్వారము నుండి వెలుపలకు వచ్చువాడు
వాడు తన ప్రాణముకు తానే ప్రాణమునకు తానే ఉత్తరవాది ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదము నిర్దోషులమగునట్లు అయితే నీ యొద్ద అయితే నీ యొద్ద నీ ఎంటనున్నా నీ ఎంటనున్నా ఎవనికే గాని ఎవనికైనా గాని ఏ ఆపదైనను ఏ అపాయమైనను తగిలిన ఎడల తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము ఉత్తరవాదులము ఉత్తరవాదులము. ఇదిగో నీ ఇంటికి ఎర్రని దారం, ఉన్నంత వరకు నీ కుటుంబానికి రక్షణ. ఆ కుటుంబం ఆ ఎర్రని దారాన్ని ఆ నిబంధన దాటి ఎవరైతే వస్తారో, నీ ఇంటిలో నీ అన్నదమ్ములే కానీ రక్త సంబంధికులే కానీ నీవు ఎవరినైతే చేర్చుకుంటావో ఆ యొక్క ఇంటిలో, మరి ఏ ఇంటికైతే దేవుని మాటతో ఆ రక్షణ దారం కట్టబడి ఉందో ఎర్రని దారం, ఆ ఇంటికి రక్షణ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అది దాటిన వారికి ఏమవుతుంది చెప్పండి? మరణ శిక్ష. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఆనాడు, దేవుడు అంటున్నాడు ఆనాడు ఈనాడు ఒక్కటే ఆజ్ఞలు. అద్దులు ఎందుకంటే కంచె కొట్టివేసుకున్న వారికి, వారి ప్రాణాలకి వారికి ఉత్తరవాదులు. కానీ కంచి ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని ఆ ఎర్రని దారము ఆ రాహాబు యొక్క ఇంటిని కాపాడింది. ఆ రాహాబు యొక్క భయంకరమైన ఉగ్రత సమయంలో, ఆ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ఎరుకు పట్టణం మీదకి వచ్చినప్పుడు ప్రాకారములన్నీ కూడా కూలి పడిపోయినాయి. కానీ రాహాబు యొక్క గృహము మాత్రం ఏ హాని జరగనే జరగలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇంటికి ఏముందో చెప్పండి, ఎర్రని దారం. మనకు కూడా ఉంది వాగ్దానం, అది మనకు కూడా ఉన్నది. మనం ప్రార్థన చేసి పంపించినప్పుడు సైతాను శక్తులు ఇక్కడికి రాకుండానే పారిపోయిన సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఈ తరం వారికి తెలియదు ఆ అనేక విషయాలు, అనేక సాక్ష్యాలు. ఆ ఆజ్ఞలను మన బిడ్డలే అనుభవించిన వారు ఉన్నారు. అలాగనే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను తెలియజేస్తున్నాడు. కనుక మనకిచ్చిన రక్షణ ఎంత విలువైనది. కనుక మరి చూడండి, 1 రాజుల్లో 2:36 అక్కడ చూడండి, సొలొమోను ఒక విషయాన్ని చెబుతున్నాడు అతని ప్రాణానికి. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చను, ఈ మాటలను సెలవిచ్చను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయటికి నీవు ఎక్కడికైనను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను వాగు దాటుదో, నీవు ఏ దినమైతే బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటదవో ఆ దినమున నీవు సచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అనగా మీతో ఎవరంటున్నారు చెప్పండి. అక్కడ దావీదు సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను అంటున్నాడు, యెరూషలేము దాటి నీవు కట్టించుకున్న ఇంటిలో నీవు ఎంత కాలమున్నా నీకు రక్షణ. ఎప్పుడైతే నీవు కీదోను వాగు దాటి ఆ దినమున ఎప్పుడైతే నీవు వెళతావో ఆ దినమున నీవేమవుతావు చెప్పండి, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక రాజు ఆజ్ఞ షిమీకి దేవుడు తెలియచేశాడు. అతను ఎన్నో మరి దేవుని దృష్టిలో నేరస్తుడిగా ఉన్నాడు. సొలొమోను ఎందుకంటే నీవు నేరస్తుడివి నేను క్షమిస్తున్నా,
కానీ నీకు కొన్ని హద్దులను నేను దేవుని మాటను బట్టి వాటిని హద్దులు తెలియపరుస్తున్నా. ఆ హద్దులు దాటి ఎప్పుడైతే నీవు బయటకు వచ్చావో, ఆ కంచె దాటి ఎప్పుడైతే నీవు బయటకు వచ్చావో, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి సోదరము హల్లెలూయా. అలాగున దేవుడు మనకు అనేక విషయాలలో అనేక ఆజ్ఞలు తెలియపరుస్తున్నాడు. శ్రమ కలిగినప్పుడు మాటిస్తున్నావు, ప్రభువా ప్రభువా ఇక నేను తప్పు చెయ్యనయ్యా, ప్రభువా ప్రభువా ఇక నేను ఈ సన్నిధిని విడిచిపెట్టనయ్యా అని అంటున్నాం మనం. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం చెప్పండి, మళ్ళా అదే బలహీనతలో, మళ్ళా అదే ఆలోచనతో మనం నడుస్తున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి సోదరము హల్లెలూయా. కనుకనే యోబు గ్రంథములో దేవుడు ఏమంటున్నారు చూడండి, 1వ అధ్యాయము 10వ వాక్యములో అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. చెప్పండి, నీవు అతనికి అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును, చుట్టూ కంచె వేసివి కదా, నీవు అతని చేతి పనిని, దీవించుట చేత అతని ఆస్తి దేశమంతటిలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడ్ల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని అపవాది అంటున్నాడు. అక్కడ ఏపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ ఆ ఏపు విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు, చుట్టూ కంచె వేస్తివి కదా, నీవు కంచి వేసి ఉన్నావు కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి సోదరము అలా, దేవుడు ఏ మనుష్యుడికైతే తోడై ఉంటాడో ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు చెప్పండి, బహుగా ఆశీర్వదించబడతాడు. ఏ మనుష్యుడైతే దేవుని తోసివేసి కంచి కొట్టి వేస్తాడో, దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నాడు చెప్పండి, పాము నిన్ను కాటు వేస్తుంది. పాము అంటే చెప్పండి సర్పం, అది నిన్నేం చేస్తుంది చెప్పండి, కాటుకు గురి చేస్తుంది. అలాగనే ఏబు విషయంలో కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే అక్కడ ఆ కంచె తీసివేయబడిందో, ఏబుకు కలిగిన కోట్ల రూపాయల ఆస్తి తన బిడ్డలందరూ ఏమయ్యారు చెప్పండి, మరణించారు. మరణించిన తర్వాత ఏమంటున్నాడు చెప్పండి ఏబు, ఆయన దేవుడే ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి సోదరము హల్లెలూయా. దేవుడు యోబు విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. అతను కేవలము ధనము వల్ల, నేనిచ్చిన ఆశీర్వాదం వల్ల నా మీద విశ్వాసం ఉండటం కాదు, అతని అంతరంగములో నేను వేషించిన, అతన్ని విడిచిపెట్టిన, అతనిలో విశ్వాసము ఎన్నడూ కూడా తొలగిపోదు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక ఆ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కనుక దేవుడు అంటున్నాడు, భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు అతడే. దేవునికి సోదరము హల్లెలూయా. అతను గొప్పగా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. కనుకనే యోబు విషయంలో సవాలు చేస్తున్నాడు. యోబు విషయంలో సవాలు చేసినట్లుగా నీ విశ్వాసములో ఇప్పుడు సవాలు చేయగలిగే పరిస్థితి దేవుడు అంటున్నాడు నీకు అప్పగించి ఉన్నాడు. అందరికీ, నీకు నాకు అందరికీ అప్పగించాడు. మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయాలలో మనము బహుగా ఫలించాలి అని, బహుగా ఆయన నీకు ఇచ్చిన రక్షణ, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు సర్వ సమృద్ధిగా నీవు అనుభవించు, దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా యోబులాగా నీవు
ఉండాలి అని. సర్వసృష్టి కలిగిన ఆ దేవుడు నిన్ను కోరుకుంటూ చూడండి, యూదా పత్రిక 1:20 ప్రియులారా మీరు విశ్వసించు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలలో ప్రార్థన చేయుచు, ఆత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి. సందేహపడేవారి మీద చాలు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మిమ్మలను మీరు కట్టుకొనుసు పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుసు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టు కొనుసు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాసుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన ప్రేమలో కాసుకుని ఉన్నారా? ఆయన ప్రేమలో కట్టుకుంటున్నారా? ఆయన ప్రేమలో పడిపోయిన వారు పడిపోయినట్టుగా కాకుండా తిరిగి మరలా దేవుడు కట్టడానికి మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక అది ఎలా కుదురుతుంది అండి? దేవుని పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. అలాగే అప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఏబు పోయిన ఆశీర్వాదాలు తిరిగి మరలా రెండొంతులు ఏ రీతిగా కలిగిందో అదే రీతిగా మరలా మిమ్మలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి మరలా ఆయన కట్టతాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన మిమ్మల్ని కట్టడానికి ఈరోజు, ఈ సంవత్సరం, ఈ క్షణము మనకు ఆశీర్వాదాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలలయ్యా, కనుక ప్రభు ప్రేమలో మనం నిలబడాలి. మన పితరులందరూ కూడా పడిపోయినా తిరిగి మరలా లేపి కట్టాడు. కనుకని మరి వారు పడిపోవటానికి కారణం ఏంటండి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు తోసివేశారు, ఆ ఆజ్ఞలను తోసివేశారు. కనుకని వారిని పాము కాటివేసింది. అలాగున దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని ఆ యొక్క ఆజ్ఞలను మనం తోసివేసినప్పుడు తప్పకుండా మనము కూడా కాటుకు, శ్రమలకు గురి అవుతాం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనమందరము కూడా పడిపోయేవారిగా కాకుండా తిరిగి మరలా ఆయన సన్నిధిలో మనము కట్టబడేవారిగా, ఆయన పునాదుల మీద నిలబడేవారిగా ఉండాలి అని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి నా వందనాలండి. నా సాక్ష్యం మీ అందరికి తెలిసిందే. అయితే సన్నిధికి రాకముందు నేను అనిరాల్ని, నేను భిక్షాల బాబాయ్ సాక్ష్యం విని సన్నిధికి వచ్చాను. అమ్మగారి ప్రేమను బట్టి నేను ఇక్కడ స్థిరపడ్డాను, రక్షణ తీసుకున్నాను. ఎన్నో వ్యాధుల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. చనిపోయాల్సిన దాన్ని బ్రతికించాడు దేవుడు. గొప్ప గొప్ప సాక్ష్యాలండి నా జీవితంలో దేవుడు జరిగించింది. సాక్ష్యం చెప్పడానికి నేను వెనకాడాను. పౌర్ణమి రోజు అమ్మగారు సాక్ష్యం చెప్పమని పిలిచారు, నేనే చెప్పనన్నాను. ఆ రోజు నైంటే మా బాబుకి కడుపులో నొప్పి అంట నాకైతే తెలీదు. మేము ప్రేయర్లో ఉన్నాం ఇక్కడ. తెల్లారి నేను మామూలుగా ఫోన్ చేశాను, ఎలా ఉన్నాడా ఏంటని. మమ్మీ బాగాలేదు, నేను మాట్లాడలేకపోతున్నాను మమ్మీ అన్నాడు. ఏమైందని మా చెల్లికి ఫోన్ చేస్తే, బాగాలేదు అక్క, రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, 12 కడుపులో నొప్పి అని బాధపడ్డాడు అన్నారు. అయితే స్కానింగ్ చేపిస్తే ఏంటో తెలియటం లేదన్నారు. తర్వాత
సిటీ స్కానింగ్ రాశారంట, పిల్లడు అల్లాడిపోతున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. నేను వెళ్దామని బయలుదేరుతుంటే వద్దని చెప్పాడు. నేను ఒకటే అడిగా, దేవా మేమైతే ఎన్నికలు లేనాలు అయ్యా, నా బిడ్డను కాపాడు, జాబ్ నిమిత్తంగా దూరంగా ఉంటున్నాడు, మేమేం చేయలేని స్థితి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అమ్మగారికి ప్రార్థన చేద్దామంటే అప్పటికే 3 రోజుల నుంచి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అయ్యగారు లేరు, అమ్మగారు అలసిపోయి ఉంటారని నేనే వెనకడా, నా ఆలోచన కూడా నాకు రాలేదు కంగారులో. అయితే నేనే మోకరించి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. నేను సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు, నా బిడ్డను కాపాడయ్యా అని. ఆపరేషన్ అన్నారంట ఆ రోజు నైట్, తెలియటం లేదు ఏమైందో. 24 గంటలు కడుపు నొప్పి, ఆపరేషన్ పడిద్దేమోనని డాక్టర్లు చెప్పారంట. సిటీ స్కానింగ్ చేయించమంటే రిపోర్ట్లు వచ్చాక సాయంత్రం ఏం లేదని చెప్పి నార్మల్గా వచ్చిందన్నారు. అయితే టోన్స్ చిన్నది 2 mm ఉందంట, అది వాటర్ ఎక్కువ తాగితే పడిపోయిద్దని డాక్టర్లు చెప్పారంట. దేవుడు ఆశ్చర్యకరంగా, అసలు పిల్లోడు ఏడుస్తుంటే మా మరిది మా చెల్లెళ్ళందరూ ఏడ్చుతా కూర్చున్నాడంట, అంత నొప్పికి తట్టుకోలేకపోయాడంట. మేము పిలిచాము ఇక్కడ హాస్పిటల్లో చూపించి పంపిస్తాము రమ్మని, అయితే ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ వద్దులే అన్నాడు. అంతేకాదండి, నాకున్నట్టుండి సడన్గా కాళ్ళు బరువు, నీరు వచ్చేసినట్టు, వాపులు వచ్చేసింది. 3 రోజులు ఎంత బాధపడ్డానంటే నా కాళ్ళు నా ఎమ్మటి రావటం లేదు, నడవటానికి కూడా చాలా బరువు అన్నమాట. 10 kgల బరువు మోస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏంటయ్యో మా పరిస్థితి అని చాలా దుఃఖపడ్డాను నాలో నేనే. రోజు ఈయన ఆయన రాస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ ఆయిల్ కాళ్ళకు రాసేవాళ్ళు. ఇందేమో అమ్మా పరిస్థితి ఏంటి, హాస్పిటల్లో చూపించుకునే స్తోమత నాకైతే లేదు, కాళ్ళు చాలా బరువుగా ఉందయ్యా, వాపులు వచ్చేసాయని. మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దాకా అసలు ఎంత బరువు అంటే నిల్చోటానికి కాలేదు, కాళ్ళు లాగేస్తున్నాయి, అంత భారం అనిపించేది. 3 రోజులు వరుసనే ఆయిల్ రాశారు. అసలు దేవుడు ఆశ్చర్యకరంగా, ఇది మమ్మల్ని బట్టి అయితే కాదండి, నేనైతే ఎన్నికలైందాన్ని ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత లేదు. ఈ సన్నిధి బలం ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన, నా కుటుంబం కోసం నిత్యం వాళ్ళు చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఎంతో ఆశ్చర్యకరంగా నా కాళ్ళు సప్పులుగా పడిపోయిందండి. అసలు ఎంత కూడా నీరు కానీ బరువు కానీ లేదు, అంత ఆశ్చర్యకరంగా స్వస్థతనిచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నాకైతే ప్రార్థన చేసుకోవటం కూడా రాదు. ఇంటికి వెళ్ళాక ఆనంద్ గారు తిట్టారు, సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా అని తిట్టారు. అని తిట్టారని నేను బాధపడలేదు, కానీ నా తప్పేంటో నేను గ్రహించుకున్నాను. దేవుడు మరణాపాయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రోజున మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని నేను పంచుకోలేకపోయాను, అమ్మగారి మాటను తిరస్కరించానని నేను చాలా బాధపడ్డాను. దయతో అమ్మగారిని అయ్యగారిని క్షమించమని అడుగుతున్నాను.